హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త పుస్తకంతో వచ్చాను. ఈ పుస్తకం మీ అందరూ కూడా చదివి తీరవలసిన పుస్తకం. ఈ పుస్తకం శోభన్ బాబు గారి జీవిత చరిత్ర, పరుగు ఆపటం ఒక కళ. టైటిల్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. పరుగు ఆపటం ఒక కళ అంటే మన జీవిత పయనంలో మన లక్ష్యాల వైపు పరిగెత్తుతూ ఉంటాం. ఈ పరుగుని చాలామందికి ఎక్కడ ఆపాలో తెలియదు. చాలామంది ఆ పరుగులో లక్ష్యాలు చేరుకునే క్రమంలో అలసిపోతుంటారు, మధ్యలో పరుగును ఆపేస్తుంటారు. కానీ ఎక్కడ పరుగును ఆపాలి, విజయవంతంగా నడుస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఆపాలి అని ఒక సంయమనం నిగ్రహం నేర్పించేది ఇది. శోభన్ బాబు గారి జీవిత చరిత్ర మన అందరికీ ఆదర్శప్రదమైన చరిత్ర. జీవితంలో విజయం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తప్పక చదివి తీరాలి. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం చదవాలి. ముఖ్యంగా ఈ పుస్తకం చదివే తీరులో ఆకెళ్ళ రాఘవేంద్ర గారు మలిచిన తీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక సన్నిహితుడు, ఒక మిత్రుడు మనతో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉన్నట్టు ఆ శోభన్ బాబు గారి జీవితంలో జరిగిన సంఘటనను మన కళ్ళ ముందు జరిగినట్టు ఆయన ఆవిష్కరించారు. ముఖ్యంగా రాఘవేంద్ర గారు సివిల్స్ ట్రైనర్, అంతేకాకుండా తెలుగు లిటరేచర్లో దిట్ట, వేలాది మంది గ్రూప్ వన్ సివిల్ సర్వెంట్స్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి నుంచి వచ్చిన పుస్తకం ఇది. అటువంటి ఆయన స్ఫూర్తి ప్రదాత కూడా, అఖిల రాఘవేంద్ర గారు స్ఫూర్తి ప్రదాత కూడా. ఒక స్ఫూర్తి ప్రదాత ఇంకొక స్ఫూర్తివంతమైన జీవితం గురించి ఆవిష్కరించడం ఎంతో అద్భుతమైనది. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకం. ఎందుకు అనంటే, ఈ పుస్తకం ప్రతి పేజీలోనూ మీకు ఒక గొప్ప గొప్ప జీవిత అనుభవాలను, జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మనలో చాలామంది పాఠాలు నేర్చుకోము, గుణపాఠాలు వచ్చినా కూడా నేర్చుకోము. కానీ ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క పాఠము, గుణపాఠం వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొని ఎలా జీవితంలో మెట్టు పై మెట్టుకు ఎదుగుతూ ఉండాలి అనేది ఈ పుస్తకం నుంచి మనం తెలుసుకుంటాం. శోభన్ బాబు గారు ఈ జీవితం పూల పంపు కాదు. తను డిగ్రీ చదివిన తర్వాత లా చేస్తున్న నేపథ్యంతో చెన్నైకి రావటం, అదే సమయంలో సినిమాలలో యాక్ట్ చేయాలని ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలు విఫలం అవ్వటం, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం, ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కావు. ఎంత కష్టాలు పడ్డారంటే, ఆఖరికి ఫుడ్ తినడానికి కూడా, ఆహారం తినడానికి కూడా లేని రోజులు ఎన్నో అనుభవించారు. తన సొంత బిడ్డకు మొదటి పుట్టినరోజుకు బట్టలు కొనలేని పరిస్థితి కూడా మనకు కనపడుతుంది ఈ పుస్తకం. ఆ బట్టలు కొనడానికి ఎంత అగచాట్లు పడ్డారు అన్నది. ఒక్కొక్క రూపాయి విలువ, ఒక్కొక్క పైసా విలువ తెలిసి జీవితాన్ని మలుచుకున్న క్రమం మనకు కనపడుతూ ఉంటుంది. మనలో చాలామంది ఆర్థిక క్రమశిక్షణ ఉండదు. ఈ పుస్తకం చదివిన వాళ్ళకి డబ్బు యొక్క విలువ తెలుస్తుంది. ఈ పుస్తకం చదివిన వాళ్ళకు జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనం చూస్తే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక మామూలు పరిస్థితుల నుంచి చెన్నై నగరంలో బాడుగ ఇంటి కోసం వీధులు తిరిగి బాడుగ కోసం ప్రయత్నించి బాడుగ కట్టలేని పరిస్థితులు, బాడుగ ఇంట్లో ఉంటూ కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ కరెంటు బాడుగ కట్టడం అటుంచి, కట్టలేని పరిస్థితి అటుంచి, కనీసం కరెంటు ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితి అనుభవించారు. అప్పుడు ఆ ఇంటి యజమాని వచ్చి కరెంటు తీసివేసినప్పుడు, కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు తీసేసినప్పుడు బిక్కుబిక్కుమంటూ భార్య పిల్లలతో చీకట్లో ఉన్న రాత్రులు గడిపిన శోభన్ బాబు. అవకాశాలు ఒకవైపు రాకపోవటం, వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడానికి సాహసికంగా ప్రయత్నించటం, మళ్ళీ ఒక విజయాలు సాధించటం, మళ్ళా పరాజయం మళ్ళా విఫలం అవ్వటం, ఇవన్నీ కూడా మనకు ఒక క్రమం కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక సంఘటన మనకు తెలుస్తుంది, అన్ని అవకాశాలు దొరకక తను, భార్య, పిల్లలు చాలా బాధపడుతూ, విపరీతంగా బాధపడుతూ, ఇంకా మనకు రావు, మనకు వెనక్కి వెళ్ళిపోదాం, లా కూడా నేను చేయలేదు అని భార్యతో మాట్లాడుతూ అన్న క్రమంలో దాదాపు అర్ధరాత్రి ఇంటి తలుపు చప్పుడవుతుంది.
ఇంటి తలుపు చప్పుడవుతుంది. ఎవరు అప్పుల వాళ్ళు ఎవరు వచ్చారో ఏంటో అనే భయం భయంతో బెరుగ్గా తలుపు తీసే సంఘటన మనకు కనపడుతుంది. అప్పుడు ఎవరండి అని అంటే, ఒక సినిమా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చామండి, మీకు నర్తనశాలలో ఒక వేషం ఉంది, రేపు మీరు రండి స్టూడియోకి రండి అని చెప్పడం. అంటే ఆశలు అంతా నిరాశ అయిపోయి జీవితం కన్ను జీవితం అగమ్యగోచరంగా కనపడిన క్రమంలో ఒక్క మెనుగురు పురుగు దారి చూపించినట్టు ఒక చిన్న దీపపు కాంతిలాగా ఆ చిన్న అవకాశం. మళ్ళా ఒక నెల రోజుల వరకు ఇల్లు జరిగే వసతి అవకాశం దొరకటం, మళ్ళీ ప్రయత్నాలు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఈ పుస్తకం. ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఎంతో ఉన్నాయి. ఎంత త్వరగా జీవితంలో ఈ పుస్తకాన్ని చదివి ఆ జీవితపు పాఠాలను మనం నేర్చుకుంటే మన జీవితం అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం అనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా తను చిన్నతనంలోనే, అంటే ఎంకా ఉన్నప్పుడు హేమహేమిలతో పాటుగా నటించవలసిన సందర్భం ఏర్పడుతుంది వీరాభిమన్యు అనే సినిమాలో. అభిమన్యు ముఖ్య పాత్ర. రాజనాల గారు అప్పటికే చాలా ప్రముఖమైన విలన్. గదాయుద్ధం ఈయనకు శోభన్ బాబు గారికి యంగ్, ఒకవైపు హేమహేమిలు, తిరుగుమో యంగ్ యాక్టర్. అంతవరకు చిన్న చిన్న డైలాగులతో వచ్చిన క్రమం, నటించిన అనుభవం. ఒక్కసారి వీరాభిమన్యు సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పవలసిన సందర్భం వస్తుంది. షాట్ ఓకే కాదు, టేకుల మీద టేక్ తీసుకోవాల్సి వస్తుంది. దర్శకులు మధుసూదన్ గారు, విక్టరీ మధుసూదన్ గారు చిరాకు పడుతుంటారు, కూపడుతుంటారు. అందరి ముందు అవమానకరమైన సందర్భం ఉంటుంది. అటువంటి సందర్భంలో గదాయుద్ధం చేయాల్సిన సీన్ క్రియేట్ సీన్ తీసుకుంటున్నప్పుడు రాజజండ మీదకి యాక్సిడెంటల్గా శోభన్ బాబు గద తగిలి నుదుటికి దెబ్బ తగిలి రాజనాలి గారికి రక్తం కారుతుంటే ఒక్కసారి కోపోద్రిక్తుడైన రాజనాలి గారు అరిచి, ఇటువంటి మనిషిని పెట్టుకుంటారా, నాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ దగ్గరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేని అనుభవం లేని యాక్టర్ని పెట్టుకుంటారు, తీసేయండి తని అందరి ముందు అరిస్తే, అదే శోభన్ బాబు గారు మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉంటే అక్కడ పోతురాజు గారు వచ్చి ఏమి భయపడకు ధైర్యంగా చేయని ఓదార్చటం. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి భార్యతో, నేను చేయలేను, నేను చేయలేకపోతున్నాను, నేను ఈ ఫీల్డ్ని వదిలిపెడతాను అనుకుంటున్నాను అని ఆ బాధలో తడబాటులోను బాధలోను ఏం చేయలేని నిర్లిప్తలోను జ్వరం పట్టుకుంటుంది శోభన్ బాబు గారికి. దాదాపు 103-104 డిగ్రీల జ్వరం, తెల్లవారుజామున నిశ్చయించుకుంటారు శోభన్ బాబు. భార్య చెప్తూ ఉంటుంది, లేదండి మీరు ప్రయత్నించండి, మీలో టాలెంట్ చూశాను, ఇటీవలే నటించిన నతన్న సార్ సినిమాలోని అభిమన్యుడి పాత్రనే కదా ఇప్పుడు మీరు పోషిస్తున్నారు, ధైర్యంగా చేయండి అని. కానీ ఒకవైపు నిరాశ, చెప్పలేకపోవడం, ఇంకా నిశ్చయించుకొని నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను ఇక ఫీల్డ్ వదిలిపెడదాం అనుకుంటున్నానండి మీలాంటి వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అని చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎంటర్ అవుతాను, సెటిల్ అయ్యి వెంటనే ఎంటర్ అవుతాను, వెరీ గుడ్ మేకప్ వేసుకొని వెంటనే దర్శకులు చెప్పడం, షార్ట్ రెడీ చూసుకున్నావు, పేపర్లు పెట్టడం, డైలాగ్ పేపర్లు పెట్టడం. ఏమైతే అయింది అనుకోని శోభన్ బాబు గారు వెళ్ళి ఆ పర్టికులర్ సీన్ ఇంకా నెక్స్ట్ మూమెంట్లో చెప్పేద్దాం అనుకున్నప్పుడు ఎలాగో నిశ్చయించుకున్నాను కదా సరుకు అని చెప్పలేని మానసిక స్థితిలో తను వెళ్ళి అంతవరకు ప్రాక్టీస్ చేసిన డైలాగులు చెప్పటం, దర్శకులు అద్భుతంగా ఆశ్చర్యపొంది చూడటం, అందరూ సెట్ మొత్తం క్లాప్స్ కొట్టడం, దర్శకులు వచ్చి ఏమైందయ్యా శోభన్ బాబు ఇన్ని రోజులు నువ్వు ఈ 2 రోజులు నువ్వు ఇబ్బంది పడ్డావు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఎంత అద్భుతంగా చెప్పావు, ఇదే కదా మాకు కావాల్సింది అని చెప్పే సందర్భం మీరు గమనిస్తారు. ఒక్క క్షణంలో అసహాయ స్థితి నుంచి బయటపడటం, విజయం కంటి ముందు కనపడటం, ఆనందాలు ఒకవైపు, దుఃఖం ఒకవైపు, క్షణక్షణంలో మారుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో అద్భుతంగా కనపడతాయి. శోభన్ బాబు గారి జీవిత చరిత్ర ఎంత గొప్పదో క్రమశిక్షణతో తీర్చిదిద్దుకున్నారు. అంతే అద్భుతంగా, అంతే అందంగా అఖిల రాఘవేంద్ర గారు ఈ పుస్తకంలో
పుస్తకంలో తన జీవితం గురించి ఆవిష్కరించారు. మీ మనలో జీవితంలో విజయం సాధించాలనుకున్న, ఆర్థికంగా పైకి రావాలనుకున్న, ఆరోగ్యప్రదంగా ఉండాలన్న, కుటుంబ విలువలు తెలియాలన్న శోభన్ బాబు గారి జీవిత చరిత్ర మనందరికీ ఆదర్శప్రాయం. మనం ఎలా బంధాలను నిర్వర్తించాలి, బంధాలను ఎలా నిలుపుకోవాలి, మన కష్టసుఖంలో ఉన్న బంధుమిత్రులను ఎలా నిలుపుకోవాలి అని శోభన్ బాబు గారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. అతను పడిన కష్టాలు అలా ఇలా కష్టాలు పడలేదు, ఇప్పుడే మీకు చెప్పాను కూడా. అటువంటి పరిస్థితుల నుంచి, బాడుగ కట్టలేని పరిస్థితుల నుంచి ఒక్కొక్కసారి డబ్బు వచ్చిన తర్వాత ఎంతోమంది తోటి నటులు ఆర్థికంగా చిరిగిపోతున్నప్పుడు ఈ సినీ ఫీల్డ్లో అవకాశం ఉన్నప్పుడే అందరూ ఆదరిస్తారు, అవకాశం లేకపోతే ఎవరూ పట్టించుకోరన్న జీవిత సత్యాన్ని అతి తొందరగా నేర్చుకొని తన భవిష్యత్తును నిర్మించుకుంటూ వెళ్ళి వచ్చిన ఆదాయం వచ్చినప్పుడంతా, ఇన్కమ్ వచ్చినప్పుడంతా కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ స్థలాలు కొనుక్కుంటూ ఆ ఎండ్కి వచ్చేటప్పటికి జీవితాన్ని సంపూర్ణంగా జీవించిన క్రమం మనకు తెలుస్తుంది. అదే చెన్నై నగరంలో ఇంటి బాడుగ ఇంటి కోసం వీధి వీధులు తిరిగి బాడుగ ఇంట్లో ఉండి బాడుగ కట్టలేని పరిస్థితిని చూసిన శోభన్ బాబు గారు అదే చెన్నై నగరంలో రిటైర్ అయిన తర్వాత ఆయన సొంతంగా నిర్ణయించుకున్నారు రిటైర్ ఎప్పుడు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. దాదాపు 38-39 సంవత్సరాల సినిమా జీవితంలో అవకాశాలు ఉండి కూడా తను ఆ జీవితాన్ని అవకాశాలను తీసుకోకుండా డిసైడ్ అయిపోయారు, రెస్ట్ తీసుకుందాము, రిటైర్ అయిపోదామని. ఆ ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్స్ తర్వాత 100 కోట్ల విలువైన రూపాంతరం చెందటం, సాయంత్రం పూట రిటైర్ అయిన తర్వాత శోభన్ బాబు గారు సాయంత్రం కారు డ్రైవ్ చేయడం తనకు సరదా, ఈవినింగ్ అరౌండ్ 5-6 ఆ టైంకి కారులు తీసుకుంటూ అదే చెన్నై నగరంలో తిరుగుతూ తను కట్టిన బిల్డింగ్స్ని చూస్తూ దాదాపు 50 పైచీలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చెన్నైలో కట్టారు, చాలా చోట్ల భూములు కొన్నారు. ఈ క్రమం అంటే మనకు తెలుస్తుంది, మన జీవితం చూస్తున్నప్పుడు జీవితం ఎలా మొదలుపెట్టారు, జీవితం ఎండ్ ఎలా ఎండ్ వరకు ఎలా అందంగా తీర్చిదిద్దుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఊహించుకోండి మిత్రులారా, అదే నగరంలో అదే జీవితం గడపడానికి కష్టపడిన అదే నగరంలో తన విజయం ఈ బిల్డింగ్లన్నీ కూడా తన డిసిప్లిన్కు తన విజయాలకు సింబల్గా నిలబడి తన బిల్డింగ్లు చూసుకుంటూ వెళ్ళడం తనకు ముచ్చటేస్తుంది, సరదా అనిపిస్తుంది, తనకి ఇష్టం. ప్రతిరోజు చూస్తూ సాయంత్రం ఉన్న కొద్ది మిత్రులతో సాయంత్రం గడపటం, ఇవన్నీ కూడా శోభన్ బాబు గారి జీవిత చరిత్ర పరుగు ఆపటం ఒక కళ చూస్తే మనకు తెలుస్తుంది. మిత్రుల విలువ తెలుస్తుంది, బంధుత్వాలను ఎలా నిలుపుకోవాలన్నది తెలుస్తుంది, భార్య తోడు ఉంటే జీవితంలో ఎంత పైకి ఎదగచ్చో తెలుస్తుంది. ఇంత సాధించిన శోభన్ బాబు గారు తన బిడ్డలని సినిమా ఫీల్డ్కి రానవసరం లేదు, రాకండి అని చెప్పారు. ఎందుకంటే ఆ అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ఇండస్ట్రీ తనకు తెలుసు కాబట్టి. సో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. దయచేసి మీ అందరూ ఈ పుస్తకాన్ని చదివి తీరాలి. ఎందుకంటే ఈ పుస్తకం మీకు జీవితానికి ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఇంకా బిగినింగ్లో దాసరి నారాయణరావు గారు చెప్తారు, చాలామంది హీరోలు కానీ సినిమా యాక్టర్లు కానీ చాలామంది అభిమానులు రావాలని, తమను ఉత్తేజపరచాలని, మెచ్చుకోవాలని, తమ కటౌట్ పెట్టాలని అని అనుకుంటూ ఉంటారు. చాలామందికి ఉంటుంది, బయటికి చెప్పకపోయినా అది ఉంటుంది. కానీ దాసరి నారాయణరావు గారి మాటల్లోని నాకు శోభన్ బాబు గారు అంటారు, నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, నా కోసం ఇంత దూరం రాకండి, రావడానికి ప్రయత్నించకండి, హౌస్ఫుల్ చేయడానికి నా కోసం మీరంతా డబ్బులు పోగేసుకుని ఇక్కట్లు పడకండి, శోభన్ బాబు పిచ్చిలో పడి మీ బిడ్డలు చదువు డబ్బు పాడు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్న అపఖ్యాతి నాకు తీకండి, సినిమా నచ్చితే ఒకసారి చూడండి, మరీ నచ్చితే మరోసారి చూడండి, అభిమానాన్ని గుండెల్లోనే దాచుకోండి అని చెప్పిన మొట్టమొదటి మహానటుడు శోభన్ బాబు అని దాసరి నారాయణరావు గారు చెప్పారు. ఈ మాటలను బట్టే తెలుస్తుంది శోభన్ బాబు యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏంటి, అభిమానులకి ఇచ్చే గౌరవం ఏంటి అని. నిజంగా మనం చూసుకుంటే ఎంతమంది
సినిమా నటులు కానీ రాజకీయ నాయకులు కానీ తమను అభిమానించేవారు అభిమానులు అలా చూసుకుంటారు అన్నది ప్రశ్నించుకుంటే మన మనసులకు సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. ఆఖరిగా ఈ పుస్తకంలో చదువుతాను, పుస్తకం యొక్క విలువ తెలుస్తుంది, శోభన్ బాబు గారి జీవితం యొక్క గొప్పతనము మనకు తెలుస్తుంది. చిగ్గిన మీద నుంచి జారిన కన్నీటి చారల మరకలవి, పాపుడు రాళ్ళు కీర్తి పీఠాల నుంచి ఎప్పుడు ఎవరు ఎలా జారి అధక పాతాళానికి పడిపోతారో చెప్పలేని చిత్ర విచిత్ర జగత్తది. కళాకారుల బతుకు చిత్రాలన్నీ దాదాపుగా అంతే. వయసు మీద పడుతున్న కొద్దీ భవిష్యత్తు చిన్నదైపోయి వెండితెర సమస్తం వ్యాపారమే. వినోదాన్ని పంచే పరిశ్రమలో కరెన్సీకి తప్ప మానవతా విలువలు చిరునామయ్యే దొరకరు. అటువంటి సినీ ఫీల్డ్లు తమకు తామే నియంత్రణ రేఖలు గీసుకుని ఓ సెల్ఫ్ ఎగ్జైల్లోకి వెళ్ళిపోయిన శోభన్ బాబులా అందరూ స్థితప్రజ్ఞులు కాలేరు. హుందాగా గౌరవప్రదంగా వైదొలగనూ లేరు. ఇదే మనకి ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఎలా ముగించుకోవాలి అన్నది కూడా మన చేతిలోనే ఉంది అన్నది ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనే పద్మవ్యూహంలోకి అగచాట్లు పడి ప్రవేశిస్తారే తప్ప బయటకు రాలేని నిస్సహాయులే అడుగడుగునా కనిపిస్తారు. అటువంటి ఆకర్షణ శక్తి దానికి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ధ్యాసే ఉండదు. అసలు అలాంటి ఆలోచన చేసే తీరిక లేని బిజీ లైఫ్ అది. సరిగ్గా ఇక్కడే శోభన్ తన విలక్షణతను పరిపక్వతను కనబరిచారు. అందంగా ప్రశాంతంగా బతుకుని తీర్చిదిద్దుకున్నారు. క్రమశిక్షణ అనేది సెర్చ్ లైట్లు వేసి వెతికిన మంచుకైనా కనిపించని నీటి ఆధునిక జీవనంలో ఏదో రకమైన వ్యసనాలకు బానిసలయ్యే వారి అడుగడుగునా కనిపిస్తుంటారు. అది మనకు కనపడుతూనే ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని కుటుంబానికి ఆ రుగ్మతలు శోకనీయని సోగ్గాడు శోభన్. గమనించండి, తన వ్యక్తిత్వానికి కుటుంబానికి ఆ రుగ్మతలు శోకనీయని సోగ్గాడు శోభన్. పోయినోళ్ళు అందరూ మంచివాళ్ళని నాలుగు మంచి మాటలు చెప్పి మర్చిపోవడం కంటే ఆయన ఆచరించిన కొన్ని ఆరోగ్య విలువల్ని ఉంటబట్టించుకుంటే బతుకును చక్కదించుకోవచ్చు. ఆ అందాల మహారాజు అంతర్ముఖాన్ని అనుభవాన్ని గుర్తిస్తే ఆచరిస్తే జీవితం చిక్కెళ్ళ మీద నుంచి జారిన కన్నీటి మరకగా మిగిలిపోదు. నిజంగా ఈ పుస్తకం చదవండి, చదివి దీంట్లో ఉన్న విలువలని కొన్ని సూత్రాలను తీసుకొని ఆచరించండి. తప్పకుండా మనం అందరం కూడా జీవితంలో విజయం సాధిస్తాం, మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటాం. మీరందరూ ఈ పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్.